అన్ఫార్చునేట్గా ఇవాళ ఇవాళ రేపు ఆ దోస్ సార్ట్ ఆఫ్ రిలేషన్, ఇప్పుడు పేరెంట్స్కి లైక్ పిల్లలకి ఆర్ యాజ్ ఏ లైక్ ఫ్యామిలీ, ఇప్పుడు లైక్ కజిన్స్ కానీ వాళ్ళ ఇన్లాస్ కానీ, అంటే లైక్ ఒకప్పటిలాగా లైక్ జాయింట్ ఫ్యామిలీస్ లేవు, మోర్ ఆఫ్ లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరికి లైక్ కష్టం ఉన్నా ఎవరికి ఎవరిని కైండ్ ఆఫ్ అప్రోచ్ అవ్వాలనేది లైక్ అంటే మీకు తెలియదు. అండ్ ఆల్సో స్కూలింగ్ కాలేజ్లలో ఫ్రెండ్స్ కూడా లైక్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్స్ లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ లేకపోవడము, ఇవన్నీ కూడా మనకు ఇబ్బందుల్లా కనబడతాయి. ఎప్పుడైతే సింప్టమ్స్ కొంత కైండ్ ఆఫ్ సివియర్గా ఉంటాయో, అంటే ఇంతకుముందు మనం లైక్ చెప్పుకున్నట్టు ఎప్పుడైతే సింప్టమ్స్ సివియర్గా ఉంటాయో, అప్పుడు దే కెన్ రీచ్ టు ది నియర్ బై సైకియాట్రీ ఫెసిలిటీ. అంటే ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ హ్యాస్ కమ్అప్ విత్ వెరీ లైక్ గుడ్ ప్లాన్స్, డిఎంహెచ్పి అని, ఎన్ఎంహెచ్పి అని, సో ప్రతి లైక్ పిహెచ్సిలో కూడా సైకియాట్రీ విజిట్స్ ఉంటున్నాయి, ఆర్ ఎల్స్ లైక్ టెలిమానస్ లైక్ హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది విచ్ ఈస్ అవైలబుల్ 24/7. సో ఇట్లా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు లేదంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళినా దే విల్ గెట్ ది అడిక్వేట్ హెల్ప్. ఓకే.